ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఓ భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు. స్వయంభూగా యోగముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు. ఇంతకీ ఆ భక్తుడు ఎవరు, స్వామి ఎక్కడ వెలిశారు, ఎల్లప్పుడు నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడి యోగముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి, తదితర వివరాలన్నీ మీకోసం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో సేద తీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకుంటాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. రత్న ఖచ్చితమైన సురర్ణ కలశలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను, మూడు మండపాలను, వంటశాలలను, బంగారు భావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చేవాడు. శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడం అతనికి అలవాటయ్యింది. ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్లి వచ్చేవాడు. కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్లలేకపోతాడు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని, అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు. దీంతో తన ఇంట్లోనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకుంటాడు. తొండమాన్ చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాను ఇంట్లోనే స్వయంభూగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరో చేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడిగా ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. చాలా చోట్ల శ్రీవారు నిల్చున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామి వారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. తిరుమలలోని ఆకాశగంగ, కపిల తీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాల్వల ద్వారా తొండమనాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. ఈ క్షేత్రం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ తొండమనాడు గ్రామం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి, శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ యొక్క సలహాలు మరియు సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు జై హింద్.